తీసుకున్న రెంట్ 20000 అయితే 20000కి 20000 ఇచ్చేసాడు 10000 రూపాయలు చొప్పున రెండు పేమెంట్లు ఇచ్చా 20000కి 20000 ఇచ్చేసాడు ఉన్న వాళ్ళ వాడు ఒక్క మంచిది ఏమంటున్నాడు నాకు ఆ తర్వాత మాదాపూరు ఆపూరు ఈపూరు ఏపూరు అన్ని పూర్లు అనేకం అనుకుంటే నేను 10000 దగ్గర నుంచి మొదలు పెడితే 10, 20, 30, 40, 50, 60, 70, 80 అలాగా నాకు ఎమర్జెన్సీ సామాను ఉంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలా వద్దా అలాగా అవసరం కోసము ఎమర్జెన్సీలో దాదాపు 2.5 లక్షలు వీళ్ళకి అడ్వాన్స్ రూపంలో పెడితే వాళ్ళందరూ అన్నది ఒకటే మాట సరాసరిగా ఒక పదం ఎక్కువ కావచ్చు ఒక పదం తక్కువ కావచ్చు అయ్యా మిమ్మల్ని చూస్తే సాక్షాత్ శివుని చూసినట్టుంది మీ ఒకటి పెద్దవాళ్ళతో మేము కలిసి జీవిస్తామో మాకు భయంగా ఉంది కాబట్టి మీకు ఇల్లు ఇయ్యలేము కానీ మీరు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది స్కూళ్ళు తెరిచారు పిల్లలకు ఫీజులు కట్టేశాము శివుడు ఇచ్చిన సొమ్ము అనుకొని ఇస్తామండి మీ డబ్బు ఎక్కడ పోదు ఇంకోళ్ళకి ఎవరికైనా అడ్వాన్స్ ఇస్తాం కదా అడ్వాన్స్ తీసుకుంటాం కదా ఆ అడ్వాన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోగానే మీకు కాల్ చేసి మిమ్మల్ని పిలిపించి మరీ ఇస్తాం అని చెప్పి 2.5 లక్షలు దోచేశారయ్యా ఈ హిందువులు ఇంకా మేకింగ్ యూనిటీ ఆఫ్ హిందూయిజం అనే దాని గురించి నేను పనిచేస్తున్నానంటే నాకున్న విలువ ఏంటో నాకేం అర్థం కాలే అందుకే నేను మళ్ళీ హిమాలయాలు నార్త్ ఇండియా వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోతాను విత్ ఇన్ షార్ట్ కాకపోతే కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అవి పూర్తి చేయాలిగా భక్తులకు సంబంధించింది ఇంకోటేం కాదు అలాంటి ఆ పరిస్థితులు అనుకుంటే డబ్బు పోయా ఇల్లు లేదు ఇలాంటి ఈ పరిస్థితులు ఏం చేయాలి అనుకుంటే నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అసలు ఇప్పుడు రైట్ నౌ లాడ్జ్లో ఉంటున్నాను లాడ్జ్లో ఎందుకు లాడ్జ్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి లాడ్జ్లో ఉండాల్సిన పరిస్థితి అంటే నా ప్లాట్ నెంబర్ 51 లేదు కదా నా వైఫ్ కావచ్చు అబ్బాయి కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళ యాటిట్యూడ్ వేరు నా యాటిట్యూడ్ వేరు నా మనస్సు వేరు వాళ్ళ మనస్సు వేరు ఈ మనస్సు అతకనే కదా 18 ఏళ్ళు సుమారుగా అవుతుంది ఎప్పుడో నాకు డేట్లు అవన్నీ నాకు గుర్తులేవు ఎందుకంటే ఐ యూస్ టు మెయింటైన్ మై మైండ్ యాజ్ ఎంటీ వెసల్ అంతకుమించి చెప్పాలంటే మనము ఫార్మేషన్స్ చేస్తుంటాం కదా సిస్టమ్స్ని అలా ఫార్మేషన్ చేస్తే బ్యాకప్ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా అలాంటి పరిస్థితి అనుకో అంటే హైదరాబాద్ మొత్తంలో మీకు ఎక్కడ రెంట్ ఇచ్చేవాళ్ళ లేరా ఎంత పెద్ద భాగ్యనగరంలో లేదు అంటే తప్పు అక్కడ వాళ్ళ సైడ్ ఉందా మీ సైడ్ అసలు ఏంటి లోపం ఎక్కడుంది అసలు లోపము ఎవరి ఆలోచనలు వాళ్ళవి నాకు చాలా బెస్ట్ అనిపించింది ఇలాంటి ఈ హిందువుల్ని నమ్మి 2 నెలల అడ్వాన్సులు ఇచ్చి ఇళ్ల కోసం తాపత్రయపడేదానికంటే ఏ లాడ్జ్ అయినా సరేనబ్బా ఆ రోజు అడ్వాన్స్ కట్టినామా అయిపోయా ఉన్న రోజులు ఉన్నామా అయిపోయా ఏ రోజు రెంటే ఆ రోజు రెంటే వాళ్ళైనా కానీ పేమెంట్ ఇవ్వకపోతే రూమ్ అయితే ఇయ్యరుగా డబ్బుకైతే నాకేం లోట్లేదుగా అలాగని నా దగ్గర మీ అకౌంట్లో డబ్బులేం లేవుగా జీరో బ్యాలెన్స్తో జీవించేవాడంటే నాయన కష్టంగా ఉన్నాను ఏదైనా డబ్బులు అయినరా అని చెప్పి నా సెషన్లు అడితే వాళ్ళు డబ్బులు ఇయ్యరా బ్యాంకులో ఇయ్యరా లేదు స్వయంగా కలిశారు చేతికి ఇయ్యరా అలా వచ్చే డబ్బులతో నేను బతుకుతున్నాను
అలా ఎంతకాలం బతికినంతకాలం అంటే మీరు బ్రతికినంతకాలం ఇస్తారనే గ్యారంటీ ఏంటి అంటున్నా? ఎవరు? ఏ శిశు అయినా ఒకటి రెండు మూడు సార్లు ఇస్తాడేమో, జీవితకాలం ఇస్తారని గ్యారంటీ లేదు కదా. ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర అడుక్కున్నా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే సిగ్నల్ పాయింట్ ఆ పరిస్థితి వస్తే సిగ్నల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారా? పక్కదు అడుక్కున్నాను నేను ఈ మధ్యకాలంలో సిగ్నల్ పాయింట్ దగ్గర. ఎస్, బిచ్చగాడి ఇలా యా ఈసీఎల్ దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర అడుక్కుంటే స్వామి ఏంటిది మీ మీ పరిస్థితి ఏంటిది ఏమైనా అంత నా కర్మ అని అంటే అలా గుర్తుపట్టిన వాళ్ళు రెండు కార్ల వాడు కారుకో 2000 రూపాయలు చూపిన 10 నిమిషాలే ఇచ్చి వెళ్ళారు. నాకేం లోట్లేదే, నా శివుడు నా పక్కన ఉన్నంతకాలం నాకేం లోట్లేదు. వాట్ నెక్స్ట్? ఇంకా నీకు వాట్ నెక్స్ట్? ఎక్కడైతే నేను జీవితం గత జీవితం ముగిసిపోయిందో ఆ తర్వాత మళ్ళీ పునరుజ్జీవనం అయింది. అంటే ఏంటి, బతికొండగానే ఇంకొక జన్మ అన్నది మొదలైంది. అంటే ఏంటి, యాక్సిడెంట్ అయింది ఏమీ అర్థం కాని పరిస్థితికి చేరిపోయాను, మళ్ళీ నా జీవితం మొదలు పెట్టాలిగా. ఒకనకొప్పుడు అఘోరిగా జీవించిన రోజుల్లో అరవింద అఘోరి, ఇప్పుడు అరవింద అఘోరి, అప్పుడు కూడా అరవింద అఘోరి. ఈ అరవింద అఘోరి జీవితంలో జీవించి ఉండగానే ఇది మరో జన్మ ఇది.